Apa kata gue? ఎవరైతే
రిలీజియన్ లో ఉంటూ కపిల హార్మోనిని పెంపొందించడానికి లేదండి సుకృత్ భావాన్ని సోదర భావాన్ని పెంపొందించడానికి పాటుపడుతున్నారు అటువంటి వారిని ఐడెంటిఫై చేసి ఈ కమిటీలో మెంబర్స్ గా పెట్టడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అయిపోయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది కాన్ఫరెన్స్ అయిపోయిన మీడియా సమావేశం అయిపోయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది ఇది జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కమిటీ ఒకటి చీఫ్ సెక్రటరీ గారు చైర్పర్సన్ గా అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైస్ చైర్పర్సన్ గా ఇంకా ఇతర మెంబర్స్ తో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇందులో ఈ కమిటీ ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము ఏ విధంగా ఫర్దర్ గా దీన్ని కమ్యూనల్ హార్మోనీని పెంపొందించడము ఆ టుగెదర్నెస్ ని ఆ స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ ని ఏ విధంగా పెంపొందించాలి అన్న దానికి మన వేరియస్ యాక్షన్ ప్లాన్ అన్నది ఉంది ఒకటి ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి డివిజన్లో ఫాస్ట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా అకౌంట్లోకి తీసుకుంటూ అటువంటివి కేసెస్ జరిగితే వాటిని ఏ విధంగా ఎఫెక్టివ్గా అండ్ ఇమీడియట్గా కంట్రోల్ చేయాలి అన్న దానికి ఒక యాక్షన్ ప్లాన్ అన్నది ఇప్పుడు ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఇంకా రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం ద్వారా వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ అండ్ యాక్షన్ ప్లాన్ ఇన్ ఆల్ ద విలేజెస్ ఆల్ ద మండల్స్ ఆల్ ద డివిజన్స్ పాత డిస్ప్యూట్స్ కానీ లేదంటే ఇటువంటి క్లాషెస్ కానీ ఏమైనా జరిగి ఉంటే వాటన్నింటినీ ఫేస్ చేసుకుని ఏ విధంగా జరిగింది దాని నుండి ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ డేటాని కొలెక్ట్ చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ ఫర్ టాకింగ్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దెన్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్కి ఆల్రెడీ మనం ఎలక్షన్ టైంలో కొన్ని కండక్టర్స్ని బేస్ చేసుకొని సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్గా నామినేట్ చేసుకుంటాం డెసిగ్నేట్ చేసుకుంటాం అటువంటిది కొన్ని ఇప్పుడు ఈ స్పెసిఫిక్ పర్పస్ కోసం మనకు ఉన్నటువంటి ఆ గైడ్లైన్స్ ప్రకారం సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకోవడము అక్కడ పీరియాడికల్గా రివ్యూ చేసుకోవడం అండ్ అక్కడ ఒకవేళ ఇటువంటి కమ్యూనల్ అకరెన్సెస్ కానీ క్లాసెస్ కానీ వస్తే వాటిని ఇమీడియట్గా ట్యాకిల్ చేయడానికి తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు దెన్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ లేదంటే ఇతర డిస్ప్యూట్స్ కానీ ఇవి కూడా ఎక్కడైతే ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కానీ ఇతర డిస్ప్యూట్ కానీ రెండు వర్గాల మధ్యన రెండు కమ్యూనిటీస్ మధ్యన ఎక్కడైతే ఇవి మతం కానీ లేదంటే ఇంకా వేరే విధమైనటువంటి షేప్ తీసుకునే అవకాశం ఉంది విచ్ హ్యావ్ ద పొటెన్షియల్ టు బికమ్ కమ్యూనల్ వైలెన్స్ కింద వచ్చేటటువంటి అవకాశం ఉందో లేదంటే రెండు వర్గాలు గొడవ పడేటటువంటి అవకాశం ఉందో అటువంటి డిస్ప్యూట్స్ని ముందే ఐడెంటిఫై చేసుకొని వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ వాటిని ముందే అడ్రస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అంటే ఆ సమస్యలను పరిష్కారం చేయడం కానీ లేదంటే ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం కానీ ఒకటి ముందే రాకుండా సమస్యలను పరిష్కారం చేయడం ఒకవేళ వచ్చిన తర్వాత ఎఫెక్టివ్గా ఇమీడియట్గా వాటిని డీల్ ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉండడం దెన్ అలాగే ఒక సెక్యూరిటీ ప్లాన్ ఫర్ ఆల్ రిలీజియస్ బిల్డింగ్స్ మన దగ్గర ఉన్నటువంటి అన్ని రిలీజియస్ బిల్డింగ్స్ టెంపుల్స్ కావచ్చు చర్చెస్ కావచ్చు మసీదులు కావచ్చు లేదంటే ఇంకా ఇతరత్ర మతాలకు సంబంధించినవి ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్లాన్ అలాగే రిలీజియస్ స్ట్రక్చర్స్ మాన్యుమెంట్స్ కూడా నాట్ ఓన్లీ టెంపుల్స్ చర్చెసే కాకుండా హోటల్ ఉన్నాయి మనకు అంటే అక్కడ కూడా కొంతమంది కట్టించి ఉండొచ్చు విచ్ కెన్ బి రాజుల కాలంలో హిందూ రాజులు కట్టించి ఉండొచ్చు ముస్లిమ్స్ కట్టించి ఉండొచ్చు లేదంటే ఇతర రాజులు కట్టించి ఉండొచ్చు అవి కూడా అంతో ఇంతో కొంత రిలీజియస్ థింగ్ అనేది ఉంటుంది సో మన దగ్గర ఉన్నటువంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ రిలీజియస్ బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ మాన్యుమెంట్స్ అన్నిటికీ ఒక సెక్యూరిటీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ నెక్స్ట్ ఒక వారం 10 రోజులలో అటువంటి ఒక సెక్యూరిటీ ప్లాన్ ఈచ్ బిల్డింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ రిలీజియస్ మాన్యుమెంట్ ఒకవేళ పెద్దది లేదంటే ఎక్కువ మంది వచ్చే
అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ మంది పెట్టుకోవడం లేదంటే చిన్నది తక్కువ మందిని చూసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకుని సెన్సిటివిటీ హైపర్ సెన్సిటివిటీ ఫాస్ట్ అకరెన్సెస్ మనకి ఆ సిచ్యువేషన్ వాలటైల్ గా ఉందా ఎలా ఉంది అని చూసుకొని దాని అన్నింటి బేస్ చేసుకుని ఒక సెక్యూరిటీ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం దాన్ని జిల్లా స్థాయి ఈ కమిటీలో డిస్ట్రిక్ట్ లెవెల్ హార్మనీ కమిటీలో అప్రూవ్ చేసుకోవడం దాన్ని ఫర్దర్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడం అది కూడా చేయకూడదు. Then this district level committee will be frequently visiting Mahavanu. So we are doing that. So the checks will be more intensified, field visits are intensified. This is basically to have a confidence building method. So it aim at a communities madhyana Mahavanu ante manchi vatavaranani pempadinchadam kosamu aa confidence ni pechadam kosamu chesetatvanti ఫీల్డ్ విజిట్స్ అనేది కూడా ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీయే కాకుండా ఇంకా మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, విలేజ్ స్థాయిలో కూడా మనం వీఆర్ గోయింగ్ వన్ స్టెప్ అహెడ్. జియోలో మనకి జిల్లా స్థాయి వరకే ఇచ్చారు, బట్ మన మండల స్థాయిలో ఈవెన్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పరిధి వరకు కూడా మన అధికారులను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము. అక్కడ కూడా మనకు విఆర్ఓ ఉంటారు, మహిళా పోలీస్ ఉంటారు, లోకల్ కమ్యూనిటీ లీడర్స్ ఉంటారు, లేదంటే రిలీజియస్ లీడర్స్ ఉంటారు, మతపెట్టలు ఉంటారు. వాళ్ళందరితో కూడా మనం ప్రీవియస్ గా మనం ఇంకా నాలుగు రెండు స్టెప్లు ముందుకే వెళ్ళేసి అది కూడా ఆల్రెడీ సక్సెస్ ఇస్తూ ఉన్నాం. అలాగే ఎప్పటికప్పుడు ఐపీసీ కింద లేదంటే ఇతర సెక్షన్స్ కింద ఉపయోగైనటువంటి కమ్యూనల్ హార్మోనియన్స్ ని అంటే కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేసేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి చర్యలు ఇంతకుముందు ఏవైతే జరిగి ఉన్నాయో అటువంటి కేసుల్ని ఒకసారి హ్యాపీ మీటింగ్ సూన్ ఈ రోజు మరి మీరందరికి చెప్పిన తర్వాత నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ మీ ఆర్ గోయింగ్ టు మీ దిస్ కమిటీ ఈస్ గోయింగ్ టు మీ. సో ఇందులో ఇటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రివ్యూ చేసుకొని వాటన్నిటి కూడా త్వరితగతిన రిజాల్వ్ చేయడానికి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దెన్ అన్ని స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో కూడా ఈ సోదర భావాన్ని, కమ్యూనల్ హార్మోనీని పెంపొందించడానికి వేరియస్ వివిధ కార్యక్రమాలను అలాగే యాక్షన్ ప్లాన్ కూడా రూపొందిస్తూ ఉన్నాము. సో ఇది డిఈఓ అండ్ పిఓఎస్ఎస్ఏ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్లో ఈ కమ్యూనల్ హార్మోనీని పెంపొందించే విధంగా అందరం కలిసి ఉండడం ద్వారా మనకి ఏ విధంగా కలిసి ఉండడం ఓన్లీ నాట్ ఓన్లీ పీస్ ఒకటే కాదు అభివృద్ధి కూడా వేగంగా చెందడానికి చాలా ఉపయోగపడుతుంది. మన జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని జరిగాయని డిసెంట్స్ ఈ మధ్య కాలంలో చెప్తారు. కాబట్టి యాక్షన్ ప్లాన్ ప్లస్ ప్రోగ్రామ్స్ ఆ యాక్షన్ ప్లాన్ సంబంధించి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా తీసుకొని వెళ్ళడానికి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాం. సో స్కూల్ ఒక నెక్స్ట్ వన్ టూ డేస్లో ఈ కమిటీ యొక్క మీటింగ్ జరుగుతుంది. అలాగే మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే టూ పర్పసెస్ ఇక్కడికి మీ అందరికీ పిలిచి చెప్పడంలో మెయిన్గా రెండు ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. ప్రజలు ఎవరైతే ఇప్పుడు ఈ కమిటీ ద్వారా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే ఆ మంచి వాతావరణాన్ని పెంపొందించడం కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వపరంగా చేస్తున్నటువంటి చర్యలు, రెండోది ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది కూడా ఉండదు. అందులో ఎవరైనా కావాలని చేసినా లేదా గబ్బీ విధంగా చేసినా ఎటువంటి పరిస్థితులలో అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ చాలా స్టెర్న్ యాక్షన్ తీసుకుంటుంది, అటువంటి వారికి పునః హెచ్చరిక లాంటిది అని చెప్పేసి చెప్పడం కోసం ఈరోజు మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. అలాగే ప్రజలందరూ కూడా ఇటువంటివి జరిగినప్పుడు ఆ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇటువంటివి ఎక్కడ జరగకుండా ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా ఒకటిఆర్ ఏదైనా జరిగినా కూడా కొంత సమయం మనం పేషెంట్స్ అనేది పాటించాలి. సో ఇది అలాగే మనకు డిపార్ట్మెంట్స్లో మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర ఉన్నటువంటి బోర్డు ఇన్స్పెక్టర్స్, అలాగే ఈడీ మైనారిటీ కార్పొరేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, మనకు డివిజనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్, అలాగే మనకు ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్స్, టెంపుల్స్లో ఉన్నటువంటి ఈవోలని, అలాగే ఆ ఈవోల దగ్గర ఉన్నటువంటి ఇతర అధికారులు కూడా. ఇప్పుడు మనకి 18 మండలాలలో మాత్రమే ఈవోలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇతర ఎంప్లాయీస్ని మిగతా మండల్స్కి కూడా ఇన్ఛార్జెస్గా కూడా పెట్టడం జరిగింది. సో
దాదాపుగా ఒక్కొక్కరికి నాలుగు మండలాలు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సో ఈఓ ఒక మండలం చూసుకుంటే ఆ ఈఓ ఆఫీస్ లో ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ ఇంకొక మండలం అలా చూసుకుంటారు అనమాట. వీఆర్ ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద ఆఫీసర్స్ సో దట్ ప్రతి మండలం కూడా ప్రాపర్ గా కవర్ అయ్యేలాగా చూడడం జరుగుతుంది. అలాగే తహసీల్దార్ సిఐ ఎస్ఐ అట్ మండల్ లెవెల్, విఆర్ఓ మహిళా పోలీస్ అట్ గ్రామ సచివాలయం లెవెల్ వీరందరికీ కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన ఈ కమ్యూనల్ హార్మనీకి సంబంధించినటువంటి జీవో, దానికి సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం తీసుకోబోతున్నటువంటి చర్యలు, దీంట్లో ఆ మెంబర్స్ అని ఆ కమిటీని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఇటువంటివి కమ్యూనల్ హార్మోనీని పెంపొందించడానికి టైట్గా బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా కావాలని చెప్పేసి చేస్తే ఖచ్చితంగా వారి మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.